వంటిగా పోటీ చేసేటోళ్ళు అయితే ఎవ్వలతోని మనకేంది మన సంసారం మనదే పెత్తనం అన్నట్టు ఆజాదిగా ఉంటారు అదే పొత్తుల సంసారం చేసేటోళ్ళు అనుకో్రీ తాపకోసారి మీటింగ్లు పెట్టాలి దర్వాజాలు బంద్ పెట్టుకొని మాట్లాడుకోవాలి మాటికోసారి ఢిల్లీకి పోయి రావాలి అబ్బో పొత్తులేమో గాని నెత్తి గుద్దుకునే కథ అయితే ఉంటుంది ఏపీలో పొత్తుల సంసారం చేస్తున్న పార్టీల సంగతి గిట్లనే అవుతున్నది ఇప్పుడు అన్నట్టు అట్ల ఇట్లా చేసి సైకిల్ పార్టీ వాళ్ళు ఇంకో లిస్టు విడుదల చేసి రట్రీ ఒక్కసారి చూద్దాం పోయి పువ్వు పార్టీలతోని పొత్తు అన్నీ ఓడగొట్టుకుని వచ్చిర్రు కాబట్టి ఇక అట్లా రెండో లిస్టు బయటకి సైకిల్ పార్టీ వాళ్ళు ముప్పై నాలుగు మందితోని రెండో ను విడుదల చేసిర్రు అన్నిటికంటే పెద్ద ముచ్చట ఏంటిదంటే గిలాస పార్టీ పెబ్బ పవనాలు ఎడికేళ్ళు పోటీ చేస్తాడో యాడికేంచి పోటీ చేస్తాడోనని అంతా ఎదురు చూసిర్రు కదా ఇగో ఆయననే చెప్పుకొచ్చిండు చూడర్రే ఒకటైతే చెప్పగలను నిన్న భీమవరం పులపర్తి ఆంజనేయుల గారికి తిరుపతి ఏమో మన శ్రీనికా మన జంగ శ్రీనివాసులు గారికి ఇచ్చాను గాజువాక్యేమో తెలుగుదేశం వాళ్ళు తీసేసుకున్నారు సో పోనీ పిఠాపురం తీసుకుందామంటే మా ఉదయం ఉన్నాడు ఇక్కడ సో సో ఏం ఏమడగా తెలియట్లే సో ఉదయం అడిగి పిఠాపురం ఖాయం చేసుకోమని చెప్తాను మొత్తానికి గిలాస సైనికులకు పెద్ద ముచ్చటనే చెప్పిండు జనసేన అని మరిగా ముందు నుంచే అనుకున్నారో లేకపోతే అప్పటిదప్పుడే అనుకున్నాడో గాని పిఠాపురం అనగానే అంత అయినరాట సినిమాల డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సూత అయినట్టే ఉన్నాడు అందుకే కావచ్చు అట్లయితే పీఠాపురం కెలి పవనాలు మీద తానే పోటీ చేస్తా అన్నట్టు ఇంటర్నెట్ లో కామెంట్ రాసిండు మరిగా చూడాలి పవనాలకు ఆరు జీవికి నడమ యశోటి పోటీ నడుస్తుందో అనుకుంటారా అంతా ఇగిదిట్లుంటే పిఠాపురం పురం సీటు గిలాస పార్టీ ఇచ్చుడుతో సైకిల్ పార్టీ వాళ్ళు లోలికి దిగిన టికెట్ పవనాలకి ఇస్తే మరి మేమేం చేయాలి అన్నట్టు రోడ్ ఎక్కి గాయ గాయ చేసిర్రు ఫోటోలు జెండాలు గాలబెట్టిర్రు భీమిలి సీటు రాలేదని సైకిల్ పార్టీ లీడర్ గంట ఉన్న పార్టీకి గంట కొట్టి ఇంకో పార్టీలకు పోవాలన్నట్టే తయారైతున్నాడు అట ఇంకో దిక్కు కోరి కోరి పొత్తు పెట్టుకుని అంత కొంగిరి చేతలు చేస్తారు ఓడిపోయే సీట్లు ఇస్తున్నారని చంద్రాల మీద శంగ ఎగురుతారు పువ్వు పార్టీ వాళ్ళు శ్రీకాళహస్తి గుంటూరు వెస్ట్ కాదిరి సీట్లు అడిగిరాట పువ్వు పార్టీ వాళ్ళు గవ్యాన్ని సొంత పార్టీ వాళ్ళకే ఇచ్చుకున్నారాట సైకిల్ పార్టీ వాళ్ళు అందుకే పువ్వు పార్టీ వాళ్ళు పెద్ద మనుషులకు లెటర్ రాసిరాట మారి ఏం చేస్తారో గాని పొత్తుల సంసారం చేయబట్టి ఏపీలో మూడు పార్టీల లీడర్లకు తిన్న తిండి పేయికే పడతలేదట ఇప్పుడు పొత్తులు చేయబట్టి టికెట్లు రాని లీడర్లంతా కోరి కోరితో తలకాయ గోక్కున్నట్టు అవుతుందా అనుకుంటారాట మారిగా కొట్టుకొని కొట్టుకొని ఏం దాకపోతారో దిగుతుందో చూడాలి అన్నేమో గాని భవనాలు పోటీ పోటీ చేస్తున్న పీఠాపురం కెళ్లే రామ్ గోపాల్ వర్మ పోటీ అంటుంటేనే చానా మంది అబ్బర కొడుకో అంటున్నారు